తండ్రికి కొడుకు పుట్టడం గొప్ప విషయం కాదు, కానీ రామాయణం ఎందుకు చదవాలి అంటే రాముడు ఎలా ప్రవర్తించగలిగాడో అలా నేనేమైనా కొంతవరకు ప్రయత్నించగలనా, నేను ప్రవర్తించగలనా, నేను అలా కొంతలో కొంతైనా ఈశ్వర దర్శనం చేయడం అలవాటు చేసుకోగలనా. తండ్రికి కొడుకు పుట్టడం గొప్ప విషయం కాదు, కానీ తండ్రి గారి పరువు ప్రతిష్టలు నిర్ణయింపబడేది కుమారుని వలనే. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా? తండ్రి శ్రీరామనవమి ఉత్సవాలు అవుతున్నాయంటే ఓ పందిట్లోకి వెళ్ళాడు. అయ్యా మీరు వచ్చారు, ఏమైనా విరాళం ఇవ్వండి, అన్నదానం చేస్తామని నవరాత్రులు అయిపోయాకన్నారు. ఒక 100 రూపాయలు రాసి మా అబ్బాయి దగ్గర అడిగి పుచ్చుకోండి రేపు అన్నాడు. ఆ మరునాడు ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నాడు, వీళ్ళ రసీది పట్టుకెళ్ళి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి, నాన్నగారు 100 రూపాయలు రాశారండి ఇస్తారా అన్నారు. ఆయనకేం పని ఆ పాడా, రిటైర్ అయ్యి 10 ఏళ్ళయింది, కనపడ్డ చోటల్లా రాస్తాడు. రాస్తే మీరు రసీదు ఇచ్చేయడమేనా? ఇచ్చేవాడిని నేను, నన్ను అడిగి రాయాలి, ఆయన మాట ఇస్తే రాయాలా? ఆయన్ని అడిగి పుచ్చుకోండి, ఏమిస్తాడో చూద్దురు గాని అన్నాడు అనుకోండి, ఆ తండ్రి గతంలో ఎంత ప్రతిష్ట సంపాదించుకున్నవాడైనా సరే ఆయనంటూ బాధపడి ఆ రోజు మరణించినంత ఖేదం పొందేది ఎప్పుడు అంటే కొడుకు మాటల వల్ల. కొడుకు తండ్రిని సంతోషింపజేశాడు రాముడు. దేనిచేత? ఒక్కటే, రామా ఇలా రా, ఏ నాన్నగారని ఎందుకు ఇప్పుడు కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిన నిలబడ్డా. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే, రామా నీకు రాజ్యం ఇస్తున్నాను రేపు, ఎందుకు నాన్నగారండి అడగలేదు. రామా నీకు రాజ్యం ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వరు నాన్నగారండి అడగలేదు. ఇస్తానన్నది నాన్నగారే, ఇవ్వనన్నది నాన్నగారే, నాన్నగారికి ఆ హక్కు ఉంది. ఇది రాముడు, ఇది రతికరప్పితు. తండ్రికి సంతోషం అప్పుడు, నాన్న నాన్న అని మీరు బుజ్జగించి కొడుకు ఏదడిగితే అది ఇచ్చినప్పుడల్లా నాన్నగారండి నాన్నగారండి అంటే కొడుకు గొప్పవాడు కాడు. కొడుకు చేద్దామన్న పనిని కారణం చెప్పకుండా తండ్రి పిలిచిన చెయ్యద్దు అని చెప్తే, మా నాన్నగారు మహాత్ముడు, పెద్దవాడు, నన్ను కన్నవాడు, నా విద్యాబుద్ధులు నేర్పినవాడు, నా యోగ్యత చూసినవాడు, ఆయన ఎందుకు వద్దన్నారో నేను చెయ్యను. ఏమంటే కనుక్కోండి, ఎందుకు వద్దన్నారో నేను అడగాలా? అడగక్కర్లేదు, మా నాన్నగారు వద్దన్నారంతే అన్నాడు అనుకోండి, ఆ తండ్రికి గజారోహణం చేయించిన చాలు నాకు అటువంటి కొడుకు అని.